వివాహేతర బంధం మయకంలో భార్యతో సహా ఇద్దరు చిన్నారుల మరణానికి కారణమైన వైద్యుడిని కటకటాల్లోకి నెట్టారు. భార్యకు విషపు ఇంజెక్షన్ ఇవ్వడంతో పాటు ఇద్దరు చిన్నారులను గొంతు నూలిమి హత్య చేశాడు. పైగా అందరినీ నమ్మించేందుకు కారును చెట్టుకు ఢీకొట్టించి ప్రమాదంగా చిత్రీకరించాడు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబం ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు 48 రోజుల తర్వాత అసలు హంతకుడు భర్తేనని నిర్ధారించారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రామ్నగర్కు చెందిన కుమారికి రఘునాథపాలెం మండలం బావోజీ తండాకు చెందిన డాక్టర్ బోడా ప్రవీణ్తో 2019 వివాహం జరిగింది. ప్రవీణ్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అనస్థీషియా వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న కేరళకు చెందిన యువతితో వివాహేతర బంధం ఏర్పడింది. ఆమె ప్రోద్బలంతో ఏకంగా భార్యతో సహా ఇద్దరు చిన్నారుల్ని పథకం ప్రకారం మట్టుబెట్టాడు. ఆధార్ కార్డు అప్డేట్ చేయాలి అంటూ వీరిని కారులో ఎక్కించుకుని భార్యకు మత్తింజెక్షన్ ఇచ్చి హత్య చేశాడు. తర్వాత ఇద్దరు పిల్లల గొంతు నులిమి ప్రాణం తీశాడు. ముగ్గురు చనిపోవడంతో దీని ప్రమాదంగా చిత్రీకరించేలా మంచుకొండ అనే ప్రాంతం వద్ద కారు ఎడమవైపు దెబ్బతినేలా చెట్టుకు బలంగా ఢీకొట్టాడు. ఈ కేసులో మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టి ఈ హత్యలకు భర్త ప్రవీణ్ కారణమని తేల్చారు. కేసు దర్యాప్తులో కారులో దొరికిన ఖాళీ సిరింజ్ కీలకంగా మారింది. దీని ఆధారంగానే కేసును ఛేదించినట్లు పోలీసులు తెలియజేశారు. అప్పుడు మళ్ళీ ఆమె కొద్ది హీట్ ఉంది బాడీలో, అప్పుడు ఆ రోజు కాల్షియం ఇంజక్షన్ ఇస్తాను కదా ఉన్నదా అంటే నా దగ్గర ఉన్నది, నా దగ్గర పెట్టుకున్న బ్యాగ్ లో పెట్టుకున్నా అని చెప్పి ఇమీడియట్ గా అతను ఏం చేశాడు, కోయచిల్క రూట్ లో ప్రభావి కోయచిల్క కొద్ది ఊరు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక డొంక ఉంటుంది, ఆ డొంక సైడ్ తీసుకుపోయి వెహికల్ ని డొంక దగ్గర ఆమెను వెనకాల సీట్ లో పండుకోమని చెప్పి కాల్షియం ఇంజక్షన్ తో పాటు ఇతను తీసుకొచ్చిన హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన ఆ ఇంజక్షన్ కూడా మిక్స్ చేసి ఇచ్చాడు. అప్పటికే ఆమె అడిగింది ఇదేంటిదంటే ఇది దీంతో అయితే రియాక్షన్ కాకుండా ఉంటుంది, కొన్ని కొంతమందికి కాల్షియం ఇంజక్షన్ పడదు అందుకనే ఇది ఇస్తున్నా, నువ్వేం కాదు ఒక 5 మినిట్స్లో నీకు దగ్గర వస్తుంది పండుకుంటా 10 మినిట్స్లో నువ్వు రిలీఫ్ అయిపోద్ది అంటే సరే అని ఆమె నమ్మి ఆమె ఇంజక్షన్ తీసుకుంది. తర్వాత ఆమె అట్లే వెనకాల పండుకున్న తర్వాత పిల్లలు ఒకళ్ళు 2.5 ఇయర్స్, ఒకళ్ళు 3.5 అండ్ 4 ఇయర్స్ ఉంటుంది.